విజయనగరం జిల్లా శృంగవరపు కోటలో వైసీపీ రాష్ట్ర కార్యదర్శి రొంకలి జగన్నాథ్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సంక్షేమ పథకాలు పెట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తుంటే అసలు అభివృద్ధి జరగలేదు అని ప్రతిపక్షాలు అనడం హాస్యాస్పదంగా ఉంది అన్నారు. చంద్రబాబు నాయుడికి ప్రజలను మాయ చేయడంలో దిట్టని ఎస్కోట మాజీ ఎమ్మెల్యే ఎస్కోట మొత్తాన్ని సర్వనాశనం చేసింది కాక ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి నీ కంటికి కనిపించలేదా అని ఎద్దేవా చేశారు. ప్రతిపక్షాలకు దమ్ము ధైర్యం ఉంటే బహిరంగ చర్చకు రావాలని ఛాలెంజ్ చేశారు. పవన్ కళ్యాణ్, నువ్వు సినిమా డైలాగులతో ప్రజలకు మసిపూసి మారేడుకాయ చేయడం కాదు, ప్రజలు నీకు ఆల్రెడీ 3 నియోజకవర్గాల్లో బుద్ధి చెప్పినా నీకు ఇంకా పిచ్చి తగ్గలేదు ప్యాకేజ్ స్టార్ అంటూ మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 133,000 కోట్లు ఖర్చు పెట్టింది రైతు భరోసా ద్వారా. అదే కాకుండా ప్రతి సంవత్సరం 7,000 కాకుండా ఏదైతే శృంగవరపు నియోజకవర్గంలో ఇక్కడ పోటీ చేసే అడిగి హక్కు నా ఒక్కడికే ఉంది. ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో, ఆ వాళ్ళు ఏదైతే ఈ నియోజకవర్గంలో కష్టకాలంలో ఉందో, ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు నన్ను పిలిచి నన్ను పోటీ చేయమని నాకు అవకాశం 45 లక్షల రైతుల కోసం 6,600 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది. ఇంత ప్రభుత్వం ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు, ఒక పక్క విద్యం ఒక పక్క వైద్యం, ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు ఒక పక్క చేస్తూ ఇన్ని అభివృద్ధి చేస్తుంటే ఇక్కడ అభివృద్ధి జరగట్లేదు. మీ ఇంటి చుట్టూ రోడ్డు వేసుకోవడం కాదు, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి. పాలకొల్లు, మార్కాపురం, మదనపల్లి, పెనుకొండ, ఆదోని, నంద్యాల 16 మెడికల్ కాలేజీ. ఈ 16 మెడికల్ కాలేజీలో సుమారు ఏంటంటే 7,880 కోట్లు ఖర్చు పెడుతున్నాం మెడికల్ కాలేజీ. తక్కువ ఖర్చు పెట్టట్లా 750 మంది విద్యార్థులకి, అంటే మొదలైన విద్యా సంవత్సరం మొదలైన చూడండి, ట్యాంక్ బండ్ అంటే సగ్గే ఎన్టీ రామారావు ట్యాంక్ బండ్ అభివృద్ధి చేసింది. ఔటర్ రింగ్ రోడ్ ఏదైతే ఉందో, ఔటర్ రింగ్ రోడ్ స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఉమ్మడి రాష్ట్రం హైదరాబాద్ అభివృద్ధి చేసి మీరు అభివృద్ధి చేశారు తప్ప నువ్వు చేసింది ఏమీ లేదు. ప్రజలు మోసం చేసి మాయ చేశారు తప్ప ఏమీ లేదు. చూసే జగన్ గారు పాదయాత్ర వచ్చినప్పుడు ఎంతో మంది ఆయనతో ఫోటో తీసుకున్నారు. వాళ్ళందరూ ఏమైనా నేరాలు చేస్తే ఇలా ఫోటోలు మేము పబ్లిష్ చేస్తే మరి వాళ్ళకి ఏం చెప్తారని చెప్పాను. ఈయన ఈయనేంటంటే అరకు మండలం మాదాల శ్రీరామ్ గారు. ఈయనేంటంటే ఎంత మంది తీసుకున్నాం అంటే ఈ ఫోటో చూశారు కదండి, ఆ క్లోజ్నెస్ వాతావరణాన్ని. ఈయన జనసేన నాయకుడు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారికి అడుగుతున్నా జనసేన కార్యకర్త, ఇవాళ ఇష్టం వచ్చినట్టు నువ్వు తెలిసిన మాటలతో సినిమా ప్రజల సినిమా డైలాగులతో నువ్వు ఎలా మభ్యపెట్టి మాట్లాడుతున్నావు, నేను వాలంటీర్ హౌస్ లో మాట్లాడుతున్నావు,